Hello all, welcome to Thayview. సినిమా ఇస్ మీడియం ఆఫ్ ఎంటర్టైన్మెంట్ రోజంతా కష్టపడి పనిచేసి అలా ఈవినింగ్ రిఫ్రెష్మెంట్ కోసం సినిమా పెట్టుకుని చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు బాగా బోర్ కొట్టి కొంచెం సేపు ఆనందంగా నవ్వుకోవాలంటే సినిమా చూస్తాం రకరకాల రీజన్స్ వల్ల మన మూడ్ లో ఉంటే మళ్ళీ నార్మల్ అవడానికి మన ఫేవరెట్ సినిమా పెట్టుకుని చూస్తాం మన సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే ఒక్క మంచి సినిమా పడితే మళ్ళీ మంచి ఎనర్జీ వచ్చేస్తుంది మనకి బట్ సినిమా అనేది నూటికి తొంభై శాతం ఎంటర్టైన్మెంటే ఉంటే మిగిలిన పది శాతం మాత్రం ఆడియన్స్ లో ఒక డిఫరెంట్ సైడ్ అండ్ ఎమోషన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి తీస్నో ఉంటాయి అంటే చాలా ప్రశాంతంగా ఉన్న మన మైండ్ని మన మూడ్ని ఒక రెండు మూడు గంటల్లో మొత్తం కిచిడి చేసేసి ఫుల్గా డిస్టర్బ్ చేసేస్తాయి అనమాట సినిమా అయిన చాలాసేపు మనం ఇంకా అదే డిస్టర్బ్డ్ మూడ్ లో ఉండిపోతాం అలాంటి సిచ్యువేషన్ మనకు వస్తే పరిస్థితి ఏంటంటావు అని మనల్ని మనమే క్వశ్చన్ చేసుకుని ఓ ఆలోచించేస్తాం కూడా ఈ రోజు అలాంటి సినిమాల గురించే మాట్లాడుకుందాం మనల్ని డిస్టర్బ్ చేసిన సినిమాల గురించి మాట్లాడుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు డిస్క్లైమర్ ఇప్పుడు మేము డిస్కస్ చేయబోయే సినిమాల్లో ఎంతో కొంత స్టోరీ అండ్ సీన్స్ కూడా మాట్లాడుకుంటున్నాం కాబట్టి స్పాయిలర్ అలర్ట్ అలానే ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ వీడియోతో పాటు ఇంకా బోలెడంత మూవీ స్టఫ్ ఉంది ఛానల్లో చెక్అవుట్ ది కాంటెంట్ అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట కూడా కొట్టేస్తే మేము వీడియో పెట్టగానే మీకు బుడుంగు మన నోటిఫికేషన్ వచ్చేస్తుంది వన్ ఇష్క్ నాట్ ఏ లవ్ స్టోరీ మోరల్ పోలీసింగ్ అనే వర్డ్ ఎప్పుడైనా విన్నారా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీరు మీ గర్ల్ ఫ్రెండ్తో బయటికి వెళ్ళినప్పుడు మీ ప్రైవేట్ స్పేస్లో ఉన్నప్పుడు ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్కి పదండి పద్ధతి గల వాళ్ళు ఉండే చోట్ల మనలు పనులు చేస్తున్నారు మీ అమ్మ నాన్నల నంబర్లు చెప్పండి ఫోన్ చేస్తాం వాళ్ళే మిమ్మల్ని తీసుకెళ్తారు అండ్ టార్చర్ పెడతారు చూసారా దాన్నే మోరల్ పోలీసింగ్ అంటారు లీగల్లీ మనం ఎటువంటి తప్పు చేయట్లేదు సిచ్యువేషన్లో అయినా సరే పరువు పేరెంట్స్ లాంటి సెన్సిటివ్ పాయింట్స్ని వీళ్ళు ఆసరాగా తీసుకుని పెత్తనం చెలాయిస్తారు అన్నమాట ఇది మనలో ఎవ్వరికైనా జరగవచ్చు ఒకవేళ మనం సింగిల్స్ అయినా సరే ఈ సినిమా చూస్తున్నప్పుడు మాత్రం మనకి కనుక లవర్ ఉంటే బయటకు వెళ్ళినప్పుడు మనకి ఇలా జరిగితే మన పరిస్థితి ఏంట్రా అనే మూడ్లోకి వెళ్ళిపోతాం అంత గ్రిప్పింగ్ గా ఉంటుంది సినిమా షేన్ నిగమ్ శీత ల్యాన్ యంగ్ రోల్స్ లో అద్దరు కొట్టేస్తే ఆల్విన్ క్యారెక్టర్ చేసిన టామ్ చాకో మాత్రం ఇంకొక లెవెల్ అసలు ఆ యాక్టింగ్ భయం వేస్తుంది మనకి ఈ మారల్ పోలీసింగ్ అంతా ఒకెత్తే అయితే ఈ సినిమాకి ఇంకొక బ్యూటిఫుల్ యాంగుల్ ఉంటుంది విచ్ ఐ లవ్డ్ ద మోస్ట్ తన గర్ల్ ఫ్రెండ్ ని కార్ లో డ్రైవ్ కి తీసుకెళ్లి ఒక ప్రైవేట్ స్పేస్ లో ఇంటిమేట్ అయ్యేంత అడ్వాన్స్డ్ ఉన్న మన హీరో సాచికి తన గర్ల్ ఫ్రెండ్ పడే ట్రామా కన్నా తన గర్ల్ ఫ్రెండ్ ని ఫిజికల్ గా ఎవడైనా ఇన్వైట్ చేసాడా లేదా అనేదే ఇంపార్టెంట్ అనమాట అంటే హీ వాంట్స్ ఆర్ ప్యూర్ తన కాన్సెంట్ లేకున్నా కూడా ఒక అమ్మాయి ఫిజికల్ గా ఇన్వేడ్ అయితే ఆమె విలువ తగ్గిపోద్ది అన్నట్టు చూసేవాళ్ళు ఈ కాలంలో అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ జనరేషన్ లో చాలా మంది ఉన్నారని చాలా క్లియర్ కట్ గా డిపిక్ చేశారు సినిమాలో ఆ క్లైమాక్స్ షాట్ అయితే ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ అయ్యసలు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి నెక్స్ట్ పీహు మన ఎద్దులాగా ఎంత ఎదిగినా సరే చిన్న పిల్లలతో మాత్రం చాలా సెన్సిటివ్గా ఉంటాం వాళ్ళకి ఏమీ కాకుండా జాగ్రత్తగా చూసుకుంటాం ఏమన్నా అయిపోతుందేమో అని కంగారు పడిపోతూ ఉంటాం ఆ పిల్లలు మన సొంత వాళ్ళైనా సరే కాకపోయినా సరే మన ఫీలింగ్ మాత్రం సేమ్ ఉంటుంది మరి అలాంటిది ఒక రెండేళ్ల పాప పొద్దున్న లేచేసరికి ఇంట్లో ఎవ్వరూ లేక ఉన్న అమ్మ కూడా మంచం మీద పడిపోయి ఉండి ఎందుకు లేవట్లేదో తెలియని సిచ్యువేషన్ లో ఉంటుంది ఇది ఒక లెక్క అయితే ఇంట్లో ఐరన్ బాక్స్ ఆన్ లో ఉంటుంది కిచెన్ లో వాటర్ గీజర్ లీక్ అయిపోతూ ఉంటుంది బయట బాల్కనీకి గ్రిల్ ఉండదు పీహో ఏమో బాల్ కోసం గ్రిల్ ఎక్కుతుంది ఈ విజువల్స్ అన్ని జస్ట్ ఆ టూ సిక్స్టీన్ సెకండ్స్ ట్రైలర్ లో చూసే హార్ట్ ప్యాంట్ లోకి వచ్చేస్తుంది మనకి లిటరల్లీ మీరు ఒక్కసారి చూడండి నేనేం చెప్తున్నానో క్లియర్ గా అర్థమైపోద్ది ఆ మ్యాడ్ ట్రైలర్ చూసి అసలు ఏంటి సినిమా టూ మినిట్స్ ట్రైలర్ అయితే ఓకే టూ అవర్స్ నన్ను ఎలాంటి టెన్షన్ పెట్టగలరా అనే డౌట్ థియేటర్ సినిమా మొత్తం అయ్యాక ఒక గంటలు బుర్ర నాకు సింపుల్ గా స్టోరీ చెప్పాలంటే పిహు బర్త్డే పార్టీ అయ్యాక వాళ్ళ అమ్మకి నాన్నకి పెద్ద గొడవ అవుతుంది తర్వాత రోజు మార్నింగ్ నాన్న లేచి పని మీద వేరే ఊరికి బయలుదేరిపోతాడు నాన్న వెళ్లిపోయాక అమ్మ ఏమో స్లీపింగ్ పిల్స్ మింగేసి సూసైడ్ చేసుకుంటుంది అప్పుడు లేస్తుంది పిహు అమ్మ ఎంత లేపినా లేవదు నాన్నేమో ఇంట్లో లేడు ఇల్లు డోర్ లాక్ చేసి ఉంది పాపం పీహు ఏం చేయాలో తెలియక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది వాళ్ళ నాన్న స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోయిన ఐరన్ బాక్స్ పట్టుకోవడానికి వెళ్తుంది ఆకలేసి ఏం తినాలో తెలియక అమ్మ మింగేసిన స్లీపింగ్ పిల్స్ నోట్లో పెట్టేసుకుంటుంది కిచెన్ లో లీక్ అయిపోతున్న గీజర్ దగ్గరికి వెళ్తుంది బాల్కనీలో గ్రిల్ మీద బాలు ఇరుక్కుపోయిందని చెప్పి పైకి ఎక్కేస్తుంది ఇలా ఏవేవో చేస్తూ ఉంటుంది అవి చూసి మనకి మాత్రం ఎక్కడ లేని టెన్షన్ వచ్చేస్తుంది ఆఖరికి పీహుకి ఏమవుతుంది ఇష్యూ ఓకే ఆర్ నాట్ అనేది సినిమాలోనే చూడండి నాట్ జస్ట్ దిస్ టెన్షన్ ఆస్పెక్ట్ బట్ పేరెంట్స్ మధ్య గొడవలు వల్ల పిల్లలు ఎలా నలిగిపోతున్నారు అనేది చాలా హార్డ్ హీటింగ్ గా చూపిస్తారు సినిమాలో సినిమా అయ్యాక మాత్రం డెఫినెట్లీ ఆ ఇంపాక్ట్ ఉండిపోతుంది మనకి నెక్స్ట్ విసారణై బీయింగ్ ఎట్ ది రాంగ్ ప్లేస్ అట్ ది రాంగ్ టైమ్ అనే ఫ్రేజ్ ఎప్పుడన్నా విన్నారా ఈ యొక్క లైన్ లో చెప్పేయచ్చు విసారణై జిస్ట్ ఏంటో ద మోస్ట్ రా అండ్ రియలిస్టిక్ ఫిలిం ఇన్ ద లిస్ట్ డౌట్ లేకుండా బేట్రీ మరన్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ వర్క్స్ అని చెప్పొచ్చు అందుకే నేషనల్ అవార్డ్ వచ్చింది ఇండియాస్ ఆఫీషియల్ ఎంట్రీ ఇంటూ ద ఆస్కర్స్ అయింది చాలా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ కూడా తిరిగింది సినిమా మనకి సాయం చేశాడని చెప్పి ఒకడిని నమ్మితే వాడు ఎంత మంచోడైనా సరే పరిస్థితులు పగపట్టేస్తే వాడే మన చావుకి కారణం అవుతాడు అని చెప్పిన సినిమా విసారణై కాదా విషయానికి వస్తే ఒక నాలుగు తమిళులు దెరువు కోసం గుంటూరు వచ్చి ఒక పబ్లిక్ పార్క్ లో పడుకుని లేబరర్స్ గా పనిచేసుకుంటూ ఉంటారు అసలు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేని ఒక హై ప్రొఫైల్ రాబరీ కేసులో వీళ్ళని పట్టుకుని ఇరికించాలని పోలీసులు చూస్తారు చిత్రహింసలు పెడతారు పెచ్చ కొట్టుడు కొడతారు అయినా సరే వీళ్ళు చెయ్యని తప్పు ఒప్పుకోరు అక్కడికి వేరే పని మీద వచ్చిన అనే తమిళ పోలీస్ మ్యాన్ వీళ్ళని చూసి కోర్టులో హెల్ప్ చేస్తాడు అలా ఆ కేసు నుంచి బయటపడతారు బట్ చెన్నై వస్తున్నప్పుడు ముత్తువేలు వెల్ని ఒక పర్సనల్ హెల్ప్ అడుగుతాడు ముత్తువెల్ వాళ్ళ హెడ్ డిసిపి కేకే అనే అపోజిషన్ పార్టీ ఆడిటర్ని కరప్షన్ లో ఇరికించడానికి కిడ్నాప్ చేయమని చెప్తాడు దాని వెనకాల రూలింగ్ పార్టీ ఉంటుందన్నమాట బట్ డీసీపీ అమ్ముడు పోవడం వల్ల ముత్తువెల్తో పాటు ఈ నలుగురిలో ముగ్గురు కూడా ఇరుక్కుంటారు ఆ తర్వాత వాళ్ళకి ఏమైంది వాళ్ళు బయట పడ్డారా లేదా అనేది మీరు సినిమాలోనే చూడాలి అసలు సినిమా అయ్యేసరికి మీకు చాలా చాలా డౌట్లు ఉండిపోతాయి మన సొసైటీ మీద డైలీ లేబరర్స్ లైఫ్ సిచ్యువేషన్ మీద కరప్షన్ మీద పవర్ మీద ఇలా చాలా వాటి మీద ఒక్కసారి ఇలాంటి సిచ్యువేషన్లో ఎరుక్కుంటే నీకు ఎవ్వడూ హెల్ప్ చేయడాన్ని డబ్బు పవర్ కన్నా ఇంపార్టెంట్ ఏది కాదని అర్థమవుతుంది నెక్స్ట్ ట్రాప్డ్ ఈ సినిమాలో లీడ్ క్యారెక్టర్ శౌర్య జరిగినట్టు లిటర్లీ మనలో ఎవరికైనా జరగచ్చు ఈ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ కాస్త ఎక్కువ ఉంది కాబట్టి ఈ సినిమా మనకి చాలా డిస్టర్బింగ్ గా అనిపిస్తుంది అపార్ట్మెంట్ లో తన ఫ్లాట్ డోర్ లాక్ అయిపోయి చిక్కుకుపోతాడు ఫుడ్ వాటర్ ఎలక్ట్రిసిటీ ఇవేమీ లేకుండా కొన్ని రోజుల తరబడి ఎలా సర్వైవ్ అయ్యాడు అసలు సర్వైవ్ అయ్యాడా లేదా అనేది స్టోరీ అనమాట ఈ సినిమా నేను ప్రైమ్ లో లిటర్లీ మా ఫ్లాట్ లో ఒక్కడనే ఉన్నప్పుడు చూశాను మా ఫ్రెండ్స్ వర్క్ నుంచి రిటర్న్ వచ్చే వరకు సీరియస్లీ భయం అంత డిస్టర్బ్ అయ్యాయి సినిమా చూసి గ్యాడ్జెట్స్ మీద పక్క మనుషుల మీద మనం కంప్లీట్లీ డిపెండెంట్ అయిపోయిన ఈ రోజుల్లో అలా ఫోన్ డెడ్ అయిపోయి ఇంట్లో ఫుడ్ వాటర్ ఎలక్ట్రిసిటీ లేక ఇరుక్కుపోతే అసలు మన పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చాలా రియలిస్టిక్ గా చూపిస్తారు సినిమాలో సరిగ్గా నాన్ వెజ్ కూడా తినని శౌర్య ఆకలి వేసి ఏం చేయాలో తెలియక ఇంట్లో దొరికిన చీమల్ని బొద్దింకల్ని ఆకరికి కనిపించిన పావురాన్ని పట్టుకుని చంపి తినడం చూస్తే మైండ్ పోద్దు అసలు హెల్ప్ కోసం తన రక్తం తీసి బోర్డ్ మీద రాసి కిటికీ నుంచి విసిరినా సరే ఎవ్వరూ హెల్ప్ చేయరు చివరికి ఎలాగొకలా తప్పించుకుని బయట పడితే తన అనుకున్న వాళ్ళు వాళ్ళ లైఫ్ లో కంప్లీట్ గా బిజీ అయిపోయి అసలు అనేవాడు అక్కడ ఉన్నాడో పోయాడో కూడా పట్టించుకోరు అలాంటి ఒక హారిఫిక్అస్ట్రోఫోబిక్ సిచువేషన్ చేసిన శౌర్య లైఫ్ గా మారిపోతుంది నెక్స్ట్ మిడ్ సమ్మర్ ఇందాక ట్రాప్ట్ గురించి చెప్తున్నప్పుడు రిలేటబిలిటీ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ డిస్టర్బ్ అని చెప్పా కదా మిడ్ సమ్మర్ దానికి కంప్లీట్లీ ఆపోజిట్ అనమాట ఈ డీల్స్ విత్ కమ్యూనిటీస్ సైకిడెలిక్స్ బిలీఫ్స్ రిచువల్స్ ఎట్సెట్రా అనమాట మీరు సినిమా చూసే కొద్దీ ఒక వింత మూడ్లోకి వెళ్ళిపోతారు ఆ మ్యూజిక్ యాక్టర్స్ వాళ్ళు వేసుకునే కాస్ట్యూమ్స్ సినిమాలో వాడే కలర్స్ అన్నీ ఒక యూనిక్ మూడ్ని సెట్ చేస్తాయి మనకి ఇక తర్వాత నుంచి సినిమాలో జరిగే ఈవెంట్స్కి మనకి మైండ్ పోతానే ఉంటుంది మన మైండ్ మీద ఇంపాక్ట్ పడుతూనే ఉంటుంది ప్లాట్ సింపుల్గా చెప్పాలంటే మెయిన్ క్యారెక్టర్ డానీ వాళ్ళ చెల్లి వాళ్ళ అమ్మ నాన్నలతో కలిపి ఇల్లంతా కార్బన్ మొనాక్సైడ్ ఎక్కించి సూసైడ్ చేసేసుకుంటుంది దానితో డానికికి ట్రామా వచ్చేస్తుంది బికాస్ ఆఫ్ దాట్ తన బాయ్ ఫ్రెండ్ క్రిస్టియన్ తో రిలేషన్షిప్ కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది క్రిస్టియన్ తన ఫ్రెండ్స్ జాషన్ మార్క్ తో కలిసి ఏదో తీసీస్ కోసం స్వీడన్లోని లోని హాల్సింగ్లాండ్ లో జరిగే మిడ్ సమర్ ఫెస్టివల్ కి వెళ్దాం అనుకుంటారు ఈ ఫెస్టివల్ స్పెషాలిటీ ఏంటంటే నైన్టీ ఇయర్స్ కి జరుగుతుంది జరుగుతుంది ఎలాగో రాదులే లైట్ అని డిస్ఇంట్రెస్టెడ్గా గా క్రిస్టియన్ డానీ ఇన్వైట్ చేస్తాడు బట్ డాని ఎగ్రిస్ టు కమ్ అక్కడికి రీచ్ అవ్వగానే వాళ్ళు ఒక ఇంగ్లీష్ కపుల్ని కూడా మీట్ అవుతారు ఇక్కడ నుంచి ఏం జరిగిందనేది మీరు సినిమాలోనే చూడాలి ఇప్పటి వరకు నేను చెప్పిన ప్లాట్తో మీరు థ్రిల్లర్లు హారర్లు హారర్ కామెడీలు ఎన్నో చూసుంటారు బట్ ఈ సినిమా మాత్రం అలగ్ ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతుంది తీసుకెళ్లిపోతుంది ఈ సినిమా అప్పటి వరకు హారర్ సినిమాలు అంటే జంప్ స్కేర్లు అవి ఇవి తెలిసిన మనకి రైటర్ డైరెక్టర్ యారీ ఎస్టర్ ఒక కొత్త రకమైన హారర్ సినిమాలు ఇంట్రడ్యూస్ చేశారు సినిమా చూశాక చాలాసేపు ఆ క్యారెక్టర్లు నా మైండ్లోనే తిరుగుతూ ఉన్నాయి ఇలాంటి సినిమాలకి జనరలీ మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది బాబీ క్రిలిక్ అంట కుమ్మి అవతలేశాడు మీకు కానీ ఒక బుర్రపాడు డిస్టర్బింగ్ సినిమా చూడాలనిపిస్తే మిడ్ ట్రై చేయండి నెక్స్ట్ రిక్వెంట్ ఫర్ ఎ డ్రీమ్ సెన్సిటివ్ ఆఫ్ ది సెన్సిటివ్ ఇష్యూస్ని ఈ వెస్టర్ల బల్లే రియలిస్టిక్గా బిలీవబుల్గా అండ్ హార్డ్ హిట్టింగ్ గా చూపిస్తారు భయ్యా దానికి రిక్వెంట్ ఫర్ ఎ డ్రీమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఈ సినిమాలో ఫోర్ మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి త్రీ డిఫరెంట్ సీజన్స్ ఉంటాయి అంటే సమ్మర్ ఫాల్ వింటర్ అనమాట ఈ సీజన్స్ ని బేస్ చేసుకుని మన ఫోర్ క్యారెక్టర్స్ అయిన సేరా హ్యారీ మ్యారియన్ అండ్ టైరోన్ ఫేట్ మా ఆరుతూ ఉంటుంది సమ్మర్లో అంతా బాగుంటుంది అందరూ హ్యాపీగా ఉంటారు గుడ్ థింగ్స్ హ్యాపీన్ టు దెమ్ ఫాల్కి వచ్చేసరికి చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి థింగ్స్ స్టార్ట్ టు గో డౌన్ హిల్ అనమాట ఇక వింటర్కి వచ్చేసరికి మొత్తం తో నాశనం నలుగురు సంక నాకిపోతారన్నమాట చూసే మనకి మాత్రం చాలా చాలా డిస్టర్బింగ్ గా ఉంటుంది కథ ముందుకు వెళ్లే కొద్ది అబ్సల్యూట్ కేసు చూస్తాం బ్యాడ్ నుంచి వర్స్ కి వెళ్ళిపోతాయి థింగ్స్ డ్రగ్స్ వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ లైఫ్ లో మనుషుల ప్రయారిటీస్ వాళ్ళకి కావాల్సింది దక్కించుకోవడం కోసం మనుషులు ఎంత దూరం వెళ్తారు అనే చూస్తాం మనం సినిమాలో చూస్తున్న ఫోర్ క్యారెక్టర్స్ ఫ్లాడ్ అయినా సరే వీ రూట్ ఫర్ దెమ్ వి ఫీల్ బ్యాడ్ ఫర్ దెమ్ అండ్ టు గెట్ బెటర్ అనమాట మీరు ఎలాంటి సినిమాలైనా ట్టుకోగలిగే వారైనా సరే రిక్వెమ్ ఫర్ ది డ్రీమ్ చూశాక మాత్రం డెఫినెట్లీ డిస్టర్బ్ అవుతారు ఫర్ ష్యూర్ ఇక లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ వెల్కమ్ హోమ్ జనాభా లెక్కల కోసం ఊరి చివర ఒక ఇంటికి వెళ్ళిన ఇద్దరు లేడీస్ అక్కడ ఇరుక్కుపోతారు ఆ ఇంట్లో ఒక ఓల్డ్ ఏజ్డ్ అమ్మ నాన్న వాళ్ళకు ఒక మిడిల్ ఏజ్డ్ కొడుకు అండ్ కూతురు ఉంటారు ఆ ఇంట్లో ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారు చివరికి బయట పడ్డారా లేదా అనేది సినిమా ప్లాట్ వినడానికి చాలా సింపుల్ గా అండ్ సింగిల్ టోన్ లో ఉంది కదా సినిమా కానీ సినిమాలో జరిగే ఇన్సిడెంట్స్ మాత్రం చాలా చాలా ఘోరంగా ఉంటాయి అసలు మనం కళలో కూడా ఊహించిన విషయాలన్నీ జరుగుతాయి చాలా సింపుల్ గా అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు అనగానే ఒక క్యూట్ ఫ్యామిలీ పిక్చర్ మీ మైండ్ లోకి వచ్చి ఉంటది కదా అబ్బే ఈ ఇంట్లో ఉండేది మగాళ్ళు కాదు లిటరల్లీ మృగాలు వాళ్ళు సినిమాలో ఎటువంటి అరాచకాలు చేస్తారో నా నోటితో నేను చెప్పాలనుకోవట్లేదు బట్ మీకు చూడాలనిపిస్తే మాత్రం గెట్ రెడీ ఫర్ ఎ డిస్టర్బింగ్ రైడ్ ఈ సినిమా ఎవరో ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే నేను నైట్ పెట్టుకుని చూశాను సినిమా అయ్యాక అసలు బుర్ర పని చేయక చాలా లోన్లీగా ఫీల్ అయితే ఆ మూడ్ నుంచి బయటికి రావడానికి రాత్రి మూడింటికి ఫ్రెండ్కి ఫోన్ చేసి అరగంట మాట్లాడాల్సి వచ్చింది ఆ సెటప్ ఇదంతా మన ఊర్లో జరిగినట్టు ఉండడం వల్ల ఇంకా ఎక్కువ డిస్టర్బ్ అయ్యాను యాక్చువల్లీ సినిమా మాత్రం చాలా చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది ఈ లిస్ట్లో ద లేటెస్ట్ రిలీజ్ వెల్కమ్ హోమ్ అన్నట్టు ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇది ఒరిజినల్గా జరిగిన స్టోరీ అంట సో దాట్స్ ది వీడియో గైస్ ఆల్సో ఈ లిస్ట్లో ఏ సినిమా ఎక్కడ దొరుకుతుంది అనేది కామెంట్స్లో చేస్తాం డూ చెక్ ఇట్ అవుట్ మా వీడియో మాత్రం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ ఇట్ విత్ ఫ్రెండ్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్